నమస్తే అన్న ఎవరికైతే ఓటింగ్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే డిస్కషన్ చేద్దాం దానికన్నా ముందు మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న మీకు దండం పెడతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియో లైక్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం నేను ఇంత నీట్గా గ్రాఫిని రిప్రజెంట్ చేస్తున్నా అది కాక ఈ డాటాను తీసుకొస్తానికి ఎన్నో వెబ్సైట్స్కి వెళ్ళి డాటన్ తీసుకొచ్చి నీట్గా గ్రాఫిఫ్ని రిప్రజెంట్ చేస్తున్నాను సో ఈ గ్రాఫ్ తయారు చేస్తాక నేను ఎంతో కష్టపడుతున్నా మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియో లైక్ చేయండి ఓకే అన్న ఇక్కడ యావర్ థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడు సో లాస్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేస్తారు ఎవరిలా నామినేషన్స్లో ఉన్న పోయాడు కానీ అక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న యావర్ ఇవాళ థర్డ్ పొజిషన్లో వస్తానికి మెయిన్ రీజన్ ఏంటిది అని చెప్పేసి ఇక్కడైతే డిస్కషన్ చేద్దాం అది ఇప్పటివరకు సీరియల్ యాక్టర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ టైం నామినేషన్స్లో లేరు అని చెప్పి చెప్పాలి ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి అండ్ ఇంకో పాయింట్ మాట్లాడుకుంటే శివాజీరా నామినేషన్స్లో రావడం జరిగింది అయితే శివాజీకి సంబంధించిన వాళ్ళు అందరు సార్ నామినేషన్లో ఉండటం జరిగింది ఇక్కడ మెయిన్గా వచ్చేవారికి శివాజీ యావర్ బోలే రతిక అయితే ఈ నలుగురు శివాజీకి సంబంధించిన మనుషులు అని చెప్పి చెప్పాలి అయితే ఈ శివాజీకి సంబంధించిన మనుషులు శివాజీ ఉన్నప్పుడు లేకపోతే పల్లె పేషాంతి ఉన్నప్పుడు యావర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇట్లా అంటే డబల్గా నామినేషన్స్ అయితే రాలేదు సింగిల్ సింగిల్గా అయితే వచ్చారు అప్పుడు లాస్ట్ వీక్ వచ్చేవారికి మనకి యావర్ ఒక్కడే ఉన్నాడు అయితే పల్లె పశాంతి ఓటింగ్స్ కావచ్చు అండ్ ఇక్కడ మీకు శివాజీ ఓటింగ్స్ కావచ్చు ఆ రెండిట్లో పడి ఓటింగ్స్ ఎక్కువ రావటం ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉండటం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే సార్ శివాజీ యావర్ ఇద్దరు ఉండటం వల్ల వెంటనే ఏమైందంటే శివాజీ ఓటింగ్స్ శివాజీకే పడుతున్నాయి అయితే ఇక్కడ పల్లె ప్రశాంత్కి సంబంధించిన ఓటింగ్స్ కొన్ని బోలేకి పడుతున్నాయి అని చెప్పాలి అండ్ యావర్కి పడుతున్నాయి అని చెప్పి చెప్పాలి ఆ విధంగా వచ్చినప్పుడు థర్డ్ పొజిషన్లోకి అయితే వచ్చేసాడు అని చెప్పి చెప్పే అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరు అండ్ లీస్ట్లో పొజిషన్లో ఉన్నది ఎవరు అని ఇక్కడ క్లియర్గా అయితే డిస్కషన్ చేద్దాం ఇప్పుడు సో ఆ బేస్గా చూసుకున్నప్పుడు ఎవరి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది అంటే వీళ్ళకి ఎవరికి ఇన్ని రోజులు కేవలం శివాజీ ఓటింగ్స్ మాత్రమే వస్తున్నాయి పల్లె ప్రశాంత ఓటింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే అర్థం అర్థమవుతుంది ఒకసారి శివాజీ ఇంకా పల్లె ప్రశాంతలో వస్తే ఇదే సినారు మళ్ళీ వాళ్ళకే జరిగితే క్లియర్గా తెలుస్తుంది అసలుకి అంటే పల్లె ప్రశాంతికి ఎన్ని ఓటింగ్స్ వస్తున్నాయి పల్లె ప్రశాంత్ ఏ స్థానంలో ఉంటుండని చెప్పేసి క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది అంటే పల్లె ప్రశాంత్ ఉంటాడా లేకపోతే శివాజీ ఉంటాడా అనే సంగతి తెలుస్తుంది అయితే ఈ ఓటింగ్తో క్లియర్గా మనకు అర్థమైందంటే శివాజీకి నైంటీ నైన్ పర్సెంట్ కప్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది ఎందుకంటే యావర్ పొజిషన్ ఏంటి అని తెలిసిపోయింది ఎందుకంటే యావరి శివాజీ కంటే ఎక్కువ గేమ్ ఆడిన సినారియోస్ ఉన్నాయి కానీ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే యావరికి కాకుండా శివాజీకి ఎక్కువ ఓటింగ్స్ వస్తున్నాయని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది ఒక్కసారి పల్లె ప్రశాంత్ ఇంకా శివాజీకి టై పడితే ఎలా ఉంటుంది అనేది చూస్తే నా బేస్ చేసుకున్నప్పుడు ఎవరు కప్పు వస్తుంది అనేది ఇక క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ జస్ట్ ఇంకా ఫైవ్ వీక్స్ మాత్రమే ఉంది అయితే ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అయితే డిస్కషన్ చేద్దాం ఇప్పుడు ఒకసారి శివాజీ అన్న అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్స్ హెవీ ఓటింగ్స్ అయితే వస్తున్నాయి అండ్ శివాజీని పవర్కి అయితే ఆయన నామినేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడురా ఆయనని ఓవర్ చేసి అని ఓటింగ్స్ అయితే వారికి ఎవరికి రాలేదని చెప్పాలి సెకండ్ పొజిషన్కి వచ్చేవరకే గౌతమ్ అయితే ఉన్నాడు సో గౌతమ్ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేవరకు ఒకటే పాయింట్ చెప్పాలి తను శివాజీతోని గొడవ పెట్టుకోవటం జరిగిందని చెప్పి చెప్పాలి అది ఆ గొడవ శివాజీ ఎవరంటే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓటింగ్స్ ఇక్కడ గౌతమ్ పడుతున్నాయని చెప్పేసారు ఎందుకంటే మనం మాట్లాడుకుంటే ఒక్కసారి అమర్దీప్ గురించి మనం మాట్లాడుకుంటే అమర్దీప్ రా ఇట్లాంటి పనులు చేయటం జరిగింది శివాజీతో భారీ ఎత్తుగా టార్గెట్ చేయడం జరిగింది అప్పుడు ఎక్కువ శాతం ఇట్లాంటి ఓటింగ్సే గారు రావడం జరిగింది అదే బేస్గా ఇక్కడ గౌతమ్ కూడా వస్తుంది ఎందుకంటే లాస్ట్ వీక్స్ కొన్ని వీక్స్లో మనం అబ్జర్వ్ చేస్తే గౌతమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ న్యూట్రల్గా ఉండేటట్టు అతను గౌతమ్ ఇప్పుడు ఓటింగ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది అంటే కంటే ఎక్కువ వస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి ఇక్కడ కేవలం ఓటింగ్స్ శివాజీకి ఎవరు పడారో వాళ్ళు ఓటింగ్స్ ఇక్కడ గౌతమ్ కడుతున్నాయి అని చెప్పేసి క్లియర్ అర్థం థర్డ్ పొజిషన్ వచ్చాడుకే అయితే ఉన్నాడు సో యావర్ ఎందుకు ఉన్నాడు అని చెప్పేసి క్లియర్గా చెప్పాను వచ్చే వచ్చేవరికి ఫోర్త్ పొజిషన్లో ఉంది అండ్ బోలే గారు రతిక బోలే ఈక్వల్గా అంటే టూ హండ్రెడ్ పాయింట్స్ ఓటింగ్స్తోనే అంటే జస్ట్ చాలా వన్ పర్సెంట్తోనే డిఫరెన్స్లో ఉన్నారని చెప్పేసి చెప్పాలి క్లియర్గా చెప్పాలంటే ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాలి అయితే బోలేకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పాలి ఎందుకంటే పల్లె పేశాంత్కి సంబంధించిన ఓటింగ్స్ వస్తాం అయితే ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి రత్కైతం చూస్తే ఎందుకో ఈ మాట అనాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే బోలే వచ్చేవారికి పాట అంటే ఏమంటారు ఆయన ఎంట్రీ ఇచ్చేటప్పుడు మనకు చెప్పారు కదా సాంగ్ బిడ్డ అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ పల్లెపేషన్ వచ్చరికి రైతు బిడ్డ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఆయన ఓటింగ్స్ అది కాక తెలంగాణ బిడ్డ కావటం జరుగుతుంది కాబట్టి ఈ ఓటింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది మనకి సో కొంచెం బోలే సేవ్ అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టుకైతే నాకైతే అనిపిస్తుంది సో మీరు ఎవరు హెల్మెట్ అయితే అనుకుంటున్నారనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్